మనం 4 ఇంపార్టెంట్ రూల్స్ ఆఫ్ క్యాజరింగ్ తెలుసుకున్నాం. ఇప్పుడు చాలా మిస్అండర్స్టూడ్ రూల్ అంటే చాలామందికి తెలియదు, అదేంటంటే క్యాసిల్ అయ్యాక కింగ్ ఆగిన పొజిషన్లో గనక చెక్ ఉంటే, ముందు నుంచే చెక్ ఉంటే అప్పుడు మనం క్యాజరింగ్ చేయలేము. సో కింగ్ అనేది ఎప్పుడు చెక్లో పడకూడదు. సో క్యాజిల్ అయ్యాక వెంటనే చెక్లో పడింది అనుకోండి, అప్పుడు ఆ క్యాజిలింగ్ జరగదు, అది ఇల్లీగల్. సో అప్పుడు క్యాజిలింగ్ చేయలేము కూడా. ఇదేంటో ఇప్పుడు క్లియర్గా ఎగ్జాంపుల్లో చూద్దాం. ఇప్పుడు మనకు ఒక ఎగ్జాంపుల్ ఉంది, వైట్ జరపాలి. ఇప్పుడు వైట్ ఏమనుకుంటుంది, సరే నేను కింగ్ సైడ్ క్యాజిలింగ్ చేస్తాను అనుకుంటుంది. సో క్లియర్గా చూస్తే కనుక కింగ్ సైడ్ క్యాజిలింగ్ చేసిన తర్వాత వైట్ వచ్చి ఈ రెడ్ స్క్వేర్లో ఆగుద్ది, వైట్ వచ్చి రెడ్ స్క్వేర్లో ఆగుద్ది. ఇప్పుడు చూద్దాం, రెడ్ స్క్వేర్లో ఆగింది, కానీ రెడ్ స్క్వేర్లో ఆల్రెడీ అపోనెంట్ క్వీన్ యొక్క డైరెక్ట్ అటాక్ ఉంది రెడ్ స్క్వేర్లో. అంటే కింగ్ క్యాస్లింగ్ అయ్యాక ఆగే స్క్వేర్లో బ్లాక్ యొక్క అటాక్ ముందే ఉంది. సో ఈ కేసులో కింగ్ సైడ్ క్యాస్లింగ్ అనేది చేయలేము. కానీ క్వీన్ సైడ్ చూద్దాం, క్వీన్ సైడ్ చూసినట్లయితే ఈ రెండు స్క్వేర్స్లో ఎటువంటి అటాక్ లేదు. సో కింగ్ హ్యాపీగా క్వీన్ సైడ్ క్యాస్లింగ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు వైట్ కింగ్ క్వీన్ సైడ్ క్యాస్లింగ్ చేస్తుంది, కానీ కింగ్ సైడ్ క్యాస్లింగ్ చేయలేదు. ఎందుకంటే క్యాస్లింగ్ చేసిన తర్వాత వెంటనే అది చెక్లో పడుతుంది. సో అదేవిధంగా బ్లాక్ ఉంది, బ్లాక్ కూడా కింగ్ సైడ్ క్యాస్లింగ్ చేయాలని ట్రై చేస్తుంది. కానీ చూద్దాం ఇప్పుడు కింగ్ సైడ్ క్యాస్లింగ్ అవుతుందా లేదా ఈ రూల్ ప్రకారం. ఇప్పుడు మీరు చూసినట్లయితే మనకి వైట్ నైట్ ఉంది రెడీగా, బ్లాక్ కింగ్ సైడ్ క్యాస్ల్ చేస్తే కనుక ఇక్కడ నుంచి ఈ రెడ్ స్క్వేర్లో వచ్చి ఆగుతుంది. కానీ అదే రెడ్ స్క్వేర్లో ఆల్రెడీ వైట్ యొక్క అటాక్ ఉంది ముందు నుంచే. సో బ్లాక్ అనేది ఈ ఎగ్జాంపుల్ ప్రకారం కింగ్ సైడ్ క్యాస్లింగ్ చేయలేదు. సో క్వీన్ సైడ్ ట్రై చేస్తా చేయడానికి. ఇప్పుడు చూద్దాం, క్వీన్ సైడ్ కూడా ఉంది ఛాన్స్. క్వీన్ సైడ్ చూసినట్లయితే ఎటువంటి అటాక్ లేదు కాబట్టి డైరెక్ట్గా, సో డైరెక్ట్గా క్వీన్ సైడ్ క్యాస్లింగ్ చేసేస్తుంది ఇట్లా. సో ఈ విధంగా బ్లాక్ అనేది కింగ్ సైడ్ చేయలేదు, కానీ క్వీన్ సైడ్ చేసింది. ఎందుకంటే బ్లాక్ కింగ్ సైడ్ చేస్తే కనుక చెక్లో పడుతుంది వెంటనే. సో ఇది 5 ఇంపార్టెంట్ రూల్స్ ఆఫ్ క్యాస్లింగ్. ఇప్పుడు మనం చాలామంది మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు క్యాస్లింగ్ని. అంటే ఈ రూల్స్ కాకుండా కూడా వేరే రూల్స్లో వాళ్ళకి వాళ్ళే సృష్టించుకుని ఈ రూల్ ప్రకారం మనం క్యాస్లింగ్ చేయలేమేమో అనుకుంటారు. ఆ రూల్స్ ఏంటో కూడా ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మనం మిస్కాన్సెప్షన్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ది ఏంటంటే, క్యాస్లింగ్ ఎటువైపు అయితే చేస్తామో అటువైపు ఉన్న రుక్ అటాక్లో ఉండొచ్చు. అదేంటో ఇప్పుడు ఎగ్జాంపుల్లో చూద్దాం. సో ఇప్పుడు చూసినట్లయితే వైట్ ఏదైతే క్యాస్ల్ చేయాలనుకుంటుందో ఆ రుక్ ఆల్రెడీ అటాక్లో ఉంది. బ్లాక్ క్వీన్ డైరెక్ట్గా ఆ రుక్ని అటాక్ చేస్తుంది ఇట్లా. ఇప్పుడు చూసినట్లయితే ఇట్లా డైరెక్ట్ అటాక్ ఉంది, కానీ కింగ్ని అటాక్ చేయట్లేదు కాబట్టి ఓన్లీ రుక్ని అటాక్ చేస్తుంది. సో దాంతో ఏం ప్రాబ్లం లేదు, అప్పుడు మనం ఈజీగా క్యాస్లింగ్ చేసుకోవచ్చు. సో కింగ్ ఏం చేస్తుంది, క్యాస్లింగ్ చేసి సేఫ్ అయిపోతుంది. రుక్ అటాక్ ఉంది కానీ కింగ్ అటాక్ లేదు కాబట్టి ఇటువైపు క్యాస్లింగ్ పాసిబుల్. సిమిలర్గా బ్లాక్ సైడ్ నుంచి కూడా చూద్దాం, బ్లాక్ రుక్ ఉంది, బ్లాక్ రుక్కి డైరెక్ట్గా వైట్ బిషప్ అటాక్ చేస్తుంది. కానీ ఇప్పుడు కూడా కింగ్ అటాక్లో లేదు, లేదా కింగ్ చెక్లో లేదు, అండ్ కింగ్ క్యాస్ల్ అయ్యే దారిలో కూడా ఎటువంటి అటాక్ లేదు కాబట్టి ఈ కేసులో కింగ్ అనేది క్యాస్ల్ చేయొచ్చు కింగ్ సైడ్. సో ఇట్లా కింగ్ సైడ్ క్యాస్ల్ చేస్తుంది అండ్ సేఫ్ అయిపోతుంది. సో ఇది సింపుల్గా క్యాస్లింగ్ యొక్క మిస్కాన్సెప్షన్. రుక్ మీద అటాక్ ఉండొచ్చు, కానీ కింగ్ మీద అటాక్ ఉండకూడదు, అంతే. అప్పుడు క్యాస్లింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మిస్కాన్సెప్షన్ ఏంటంటే, క్యాస్ల్ అయ్యే దారిలో నుంచి అటాక్ ఉంటే మాత్రం కింగ్ అనేది వెళ్ళలేదు. కానీ అదే అటాక్ రుక్ వచ్చే దారిలో ఉంటే కనుక క్యాస్లింగ్ చేయొచ్చు, అప్పుడు ప్రాబ్లమే ఉండదు. ఇది కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు ఇప్పుడు వినటానికి, ఎగ్జాంపుల్లో మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు మన ముందు ఒక ఎగ్జాంపుల్ ఉంది. ఈ ఎగ్జాంపుల్లో చూసినట్లయితే ఫస్ట్ వైట్ ఉంది, బ్లాక్ ఉంది, రెండింటికి క్యాస్లింగ్ ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు మీరు గమనిస్తే బ్లాక్ బిషప్ అనేది ఇక్కడ అటాక్ చేస్తుంది. ఆ అటాక్ ఎక్కడుంది, క్వీన్ సైడ్ క్యాసిల్ అయితే కనుక రుక్ వచ్చే దారిలో అటాక్ ఉంది. కింగ్ ఎక్కడ ల్యాండ్ అవుద్ది, ఇక్కడ కింగ్ ఈ రెడ్ స్క్వేర్లో ల్యాండ్ అవుతుంది. కానీ అటాక్ అనేది పక్క స్క్వేర్లో ఉంది, అదే స్క్వేర్ నుంచి రుక్ రావాలి క్యాసిల్ అయినప్పుడు. కానీ కింగ్
వచ్చే దారిలో అటాక్ లేదు కాబట్టి, రుక్కొచ్చే దారిలోనే అటాక్ ఉంది కాబట్టి ఈ కేసులో మనం క్యాన్సిలింగ్ చేయొచ్చు, ఈజీగా హ్యాపీగా చేసుకోవచ్చు క్యాన్సిలింగ్. సో ఇదేంటంటే, ఇప్పుడు ఇక్కడ ఉన్నా కానీ అటాక్ ఉన్నా కానీ ఈ స్క్వేర్ మీద కింగ్ క్యాన్సిలింగ్ చేయొచ్చు. సో కింగ్ క్యాన్సిలింగ్ చేసి వస్తుంది. అటాక్ ఎక్కడుంది? ఇక్కడుంది. రుక్కొచ్చిన దారిలో అటాక్ ఉంది కానీ కింగ్ని ఏం ఎఫెక్ట్ చేయట్లేదు కాబట్టి ఈ కేసులో క్యాన్సిలింగ్ అనేది పాసిబుల్. అదేవిధంగా బ్లాక్కి కూడా చూద్దాం. బ్లాక్కి కూడా మనకి కింగ్ ఉంది, క్యాన్సిలింగ్ చేయొచ్చు. అండ్ క్వీన్ సైడ్ క్యాన్సిలింగ్ చేస్తే ఇక్కడ ల్యాండ్ అవుతుంది కింగ్. సో ఇక్కడ ల్యాండ్ అవుద్ది కానీ రుక్ ఎక్కడి నుంచి రావాలి? రుక్ ఇక్కడి నుంచి రావాలి, ఇక్కడి నుంచి ఇక్కడికి రావాలి రుక్. కానీ రుక్ వచ్చే దారిలో కూడా మనకి చూసినట్లయితే వైట్ నైట్ అటాక్ చేస్తుంది స్క్వేర్ మీద, రుక్ వచ్చే దారి మీద అటాక్ చేస్తుంది. కానీ ఇది కింగ్ ల్యాండ్ అయ్యే దారి కాదు, కింగ్ వచ్చే దారి కాదు కాబట్టి ఇప్పుడు కూడా బ్లాక్ అనేది క్యాసిల్ చేయొచ్చు ఈజీగా. సో బ్లాక్ కూడా క్వీన్ సైడ్ క్యాసిల్ చేసి ఇట్లా సేఫ్టీకి వచ్చేస్తుంది. అటాక్ అనేది మనకి ఈ పక్క స్క్వేర్ మీద మాత్రమే ఉంది కానీ కింగ్ వచ్చే దారిలో అటాక్ లేదు. సో ఇది మిస్కాన్సెప్షన్, చాలామంది చేయలేమనుకుంటారు కానీ ఈ కేసులో కూడా మనం క్యాన్సిలింగ్ చేయొచ్చు. ఇంకో మిస్కాన్సెప్షన్ కూడా ఏమనుకుంటారంటే, కింగ్ చెక్లో ఉన్నప్పుడు క్యాన్సిలింగ్ చేయలేం, సరే దాన్ని బట్టి కంప్లీట్గా మనకి క్యాన్సిలింగ్ పవర్ పోయింది అనుకుంటారు. కానీ అది టెంపరీ మాత్రమే. కింగ్ చెక్లో ఉన్నప్పుడు మాత్రం క్యాన్సిల్ చేయలేదు కానీ ఆ చెక్ ఇచ్చే పీస్ని బ్లాక్ చేయటం కానీ చెక్ ఇచ్చిన పీస్ని చంపడం కానీ జరిగితే చెక్ పోయినట్టే. సో చెక్ పోయిన తర్వాత కింగ్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో టెంపరీ క్యాన్సిలింగ్ బ్లాక్ అవుతుంది కానీ పర్మనెంట్గా బ్లాక్ అవ్వదు కింగ్ చెక్లో ఉంటే కనుక. సో ఇవి మెయిన్ మిస్కాన్సెప్షన్స్ క్యాన్సిలింగ్ సంబంధించి. నెక్స్ట్ వీడియోలో మనం చాలామందికి తెలియని రూల్, అంటే చెస్ ఆడిన వాళ్ళకు కూడా చాలామందికి తెలియని రూల్, అదే ఎన్పసాంట్. ఈ ఎన్పసాంట్ ఏంటో నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం. నెక్స్ట్ వీడియోకి వెళ్ళే ముందు నేను మీకు ఒకటి అనౌన్స్మెంట్ ఇద్దాం అనుకుంటున్నాను. మీకు తెలుసు చెస్ అనేది బ్రెయిన్ గేమ్, బ్రెయిన్ పవర్ ఉండాలి, బ్రెయిన్ ఇంప్రూవ్మెంట్ ఉండాలి చెస్ ఆడాలంటే, బ్రెయిన్ షార్ప్గా ఉండాలి. అందుకనే నేనేం రికమెండ్ చేస్తా అంటే, మా ఛానల్లో బ్రెయిన్ వెబ్ సిరీస్ అవుతుంది. అంటే బ్రెయిన్ని మనం ఎట్లా ఇంప్రూవ్ చేయొచ్చు, బ్రెయిన్ని హెల్దీగా ఎట్లా పెట్టచ్చు, బ్రెయిన్ని ఎట్లా డెవలప్ చేసుకోవచ్చు ప్రాబ్లమ్ సాల్వింగ్కి, ఇవన్నీ డీటెయిల్గా ఎవరికి తెలియని ఫ్యాక్ట్స్ చెప్పి డిస్కస్ చేయడం జరిగింది మా బ్రెయిన్ వెబ్ సిరీస్లో, శారదా క్లాసిక్స్లో ఉన్న బ్రెయిన్ వెబ్ సిరీస్. ఖచ్చితంగా మీరు ఆ బ్రెయిన్ వెబ్ సిరీస్ చూడండి. దానివల్ల మీ బ్రెయిన్ని మీరు ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలో మీకు చాలా మంచి టిప్స్ దొరుకుతాయి. అంటిల్ దెన్ నెక్స్ట్ వీడియోస్లో కలుద్దాం. బాయ్.